वेलकम टू बलराम तेलुगुपड़ि मन इपड़ विशाखपट्नम जिल्ला अनकापल्ली की अति समीपंलो उन्नटुवंटि बोज्जन्नकोंड लिंगालकोंड दग्गर उन्नाम रेंडु कोंडलु कूडा एंतो प्राचीन प्रसिद्धि पोंदिनटुवंटि चारित्रिक विशेषालतो कूडुकोनि उन्नटुवंटि कोंडलु మనసుకు చూడాలనే కోరిక కుతూహలం ఉండాలే కానీ ఈ సృష్టిలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు వాటిలో కొన్ని ప్రదేశాలు ఆనందాన్ని కలగజేస్తాయి కొన్ని ప్రదేశాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి మరికొన్ని ప్రదేశాలు విజ్ఞానాన్ని అందిస్తాయి ఇంకొన్ని ప్రదేశాలు ఎప్పటికీ మర్చిపోని తీపి గుర్తులుగా మిగిలిపోతాయి అటువంటి మనోహరమైన విస్మయపరిచే చారిత్రక పర్యాటక ప్రదేశం బొజ్జన్నకొండ ప్రకృతి ప్రేమికులు చారిత్రక ఆరాధకులు చూసి తీరాల్సిన ప్రదేశం ఇది విశాఖపట్నానికి విచ్చేసే పర్యాటకులు తప్పక దర్శించాల్సిన ప్రదేశం ఇది తూర్పున బొజ్జన్నకొండ పడమరన లింగాలకొండ ఈ రెండు కొండలు పక్కపక్కనే ఉండి పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తున్నాయి 2000 సంవత్సరాలకు పైగా గణ చరిత్ర కలిగిన ఈ కొండలు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ఈ క్షేత్రాల్లోని శిల్పకళా వైభవాన్ని గృహాలయాలను పెద్ద పెద్ద ఇటుకలతో చేసిన నిర్మాణాలు అలనాటి వైభవానికి సాక్షులుగా నిలిచి అబ్బురమనిపిస్తాయి ధ్యానముద్రలో గల భూమిస్పర్శ బుద్ధుని విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షించి వారిని మంత్రముగ్ధులను చేస్తుంది బొజ్జన్నకొండపై చిన్న పెద్ద కలిపి 6 గృహాలయాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ మొదటి పెద్ద గృహాలయంలోకి వెళ్దాం రండి ఈ కొండపై ఉన్న అతిపెద్ద గృహాలయం ఇది పూర్తిగా మానవ నిర్మితం రాతిని తొలిచి ఈ గృహ నిర్మాణం చేయబడింది 16 స్తంభాలతో తొలచబడింది ఈ గృహను చతుర్భుజాకారంలో నిర్మించడం ఓ విశేషం ఈ గృహకు ప్రవేశ ద్వారం వైపు నుంచి తప్ప మిగతా రెండు వైపుల నుంచి గాలి వెలుతురు వచ్చే అవకాశాలు ఏమాత్రము లేవు అందువల్ల లోపలంతా చీకటిగా ఉంటుంది ఈ గృహను స్పష్టంగా వీక్షించాలంటే మనతో పాటు టార్చ్ లైట్ తెచ్చుకోవాలి అప్పుడు గృహను చక్కగా వీక్షించవచ్చు వందల సంవత్సరాల క్రితం తొలచబడిన గృహ కావడం వలన గృహ చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది స్తంభాలపై అక్కడక్కడ పెచ్చులు ఊడి కనిపిస్తున్నాయి అయినా ఈ గృహ విశిష్టతకు అవేవి అడ్డంకి కాదు గృహ నిర్మాణంలో అలనాటి శిల్పుల సామర్థ్యము గొప్పతనము అడుగడుగున కనిపిస్తూ ఈ గృహ మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఇదే గృహ మధ్యలో ఏకశిలపై తొలచబడిన గణస్తూపము పూర్వం బౌద్ధ భిక్షువులు ఈ గణస్తూపం చుట్టూ కూర్చొని ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేసేవారట ఈ స్తూపాన్ని దర్శనం చేసుకోవాలని ఈ గృహాలయంలోకి విచ్చేసే సందర్శకులు ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని చూశాక కాసేపు ఈ గృహాలయంలో కూర్చొని ధ్యానం చేయాలని తప్పక అనిపిస్తుంది ఇప్పుడు మనం చూసిన పెద్ద గృహంపై నిర్మించినటువంటి చిన్న గృహ ఆ పైన ఉంది ఆ అక్కడ కూడా వెళ్ళి ఆ గృహని ఆ గృహలో ఉన్నటువంటి ఆ శిల్ప నిర్మాణాన్ని వీక్షిద్దాం పదండి బొజ్జన్నకొండ లింగాలకొండ ఈ రెండు కొండలు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నాయి వారు ఈ కొండలను అనునిత్యము సంరక్షిస్తూ శిథిలమైన విగ్రహాలను స్తూపాలను సిమెంటుతో తిరిగి మరమ్మతులు చేస్తున్నారు
అలనాటి శిల్ప వైభవాన్ని మన కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ధ్యానముద్రలో ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహము. శిథిలావస్థకు చేరుకోవడంతో సిమెంటుతో దీన్ని మళ్ళీ మరమ్మతులు చేయడం జరిగింది. మనమిప్పుడు ఈ గృహాలయంలోకి ప్రవేశించి ధ్యానముద్రలో ఉన్న బుద్ధదేవుణ్ణి దర్శించుకుందాం. రాతితో తలచబడిన శిలా విగ్రహాలు ఇవి. అలనాటి బౌద్ధం ఆనవాళ్ళు ఇవి. ఈ విగ్రహాలు చాలా వరకు శిథిలమైపోయాయి. వందల ఏళ్ళ నాటి ఈ విగ్రహాలను మనం ఎలాగైనా చూడగలుగుతున్నాము అంటే అది మన అదృష్టమనే చెప్పాలి. ఈ గృహలో రాతిని తొలిచి చెక్కినటువంటి ఈ విగ్రహాలు నిజంగా అద్భుతం. ఈ శిల్పాలు చెక్కినటువంటి శిల్పులు నిజంగా అమరులు. వారు చాలా అద్భుతంగా ఈ శిల్ప నిర్మాణం చేయడం జరిగింది. శిథిలావస్థలో ఉన్నటువంటి శిల్పాలు చూడడానికి ఎంత చక్కగా ఉంటే ఇక అవి బాగున్నప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉండేవో ఒకసారి మీరు అందరూ కూడా ఊహించుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు ఇవి. మన ప్రాచీన సంపద ఇది. ఈ సంపదను మనం కాపాడుకోవాలి. మన భావితరాల వరకు కూడా వీటిని అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ దివ్య బౌద్ధ క్షేత్రాల చుట్టూ రమణీయ దృశ్యాలు అడుగడుగునా మనకి దర్శనమిస్తాయి. ఈ దృశ్యాలను చూస్తూ అపురూప ప్రాచీన శిల్ప సంపదను మనసులో పదులుపరుచుకుంటూ చేసే ఈ క్షేత్ర దర్శనం నిజంగా గొప్ప అనుభూతిని కలగజేస్తుంది. మనమిప్పుడు ఈ క్షేత్ర శిఖరంపైకి వెళ్తున్నాము. ఈ శిఖరంపై అద్భుతమైన ఆశ్చర్యకరమైన కట్టడాలు అడుగడుగునా మనకి కనిపిస్తాయి. పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మించిన స్తూపాలు, చైత్యములు, మహాస్తూప వేదిక మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నిర్మాణాల్లో ఉపయోగించిన ఈ ఇటుకలు చాలా ఎడల్పుగా ఉండి మనకి ఆశ్చర్యం కలుపుతాయి. దేశంలోని అత్యంత విలువైన ప్రాచీన వారసత్వ సంపద ఇక్కడ ఉంది. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధం విశేషంగా విరాజిల్లింది. బౌద్ధం 3 దశలైన మహాయాన, హీనయాన, వజ్రయాన దశలకు సంబంధించి ఇక్కడ గృహలపై, చైత్యాలపై, స్తూపాలపై అనేక వివరాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సంగారం అని పిలిచేవారట. సంగారము అంటే బౌద్ధ ఆరామము లేదా బౌద్ధ విహారము అని అర్థం. అయితే కాలక్రమంలో ఈ సంగారము శంకరంగా మార్పు చెంది ఈ ప్రాంతాన్ని శంకరం అని పిలుస్తారు. సమీపంలో శంకరం అనే పేరుతో గ్రామం కూడా ఉంది. పంతొమ్మిది వందల ఎనిమిది మధ్య కాలంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఇక్కడ అనేక మట్టి పాత్రలు, బంగారం, వెండి, రాగి నాణేలు వంటి ఎన్నో అరుదైన అపురూపమైన వస్తువులు లభించాయి. సముద్రగుప్తుని కాలం నాటి నాణేలు, చాళుక్యరాజు కొబ్జ విష్ణువర్ధుని కాలం నాటి నాణేలు, శాతవాహనుల కాలం నాటి నాణేలు ఇక్కడ లభించడం విశేషం. కొండ శిఖరంపై స్తూపం రాతితో తొలచబడి ఇటుకలతో చుట్టుబడి నిర్మించారు. ఈ ఇటుకలు 100 సంవత్సరాల కాలం నాటివి. అయినా ఎప్పటికీ ఏమాత్రమూ చిక్కు చెదరకుండా, కరగకుండా ఉన్నాయి అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమని చెప్పొచ్చు. ఈ 2 క్షేత్ర శిఖరాల నుంచి చూస్తే నలుదిక్కులా మనకు ఇటువంటి అపురూపమైన దృశ్యాలే అడుగడుగున దర్శనమిస్తాయి. బౌద్ధ అవశేషాలను పరికిస్తూ, మధ్య మధ్యలో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతూ వెళ్ళడమే. ఇక్కడ ఇటుకతో చేసిన నిర్మాణాలు, రాతి స్తూపాలు చాలా వరకు శిథిలమవడానికి కారణం ఆకతాయిలే అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇక్కడ సరైన రక్షణ చర్యలు ఉండేవి కావు. దాంతో ఆకతాయిల ఆకతాయితనం వల్ల కొన్ని నిర్మాణాలు శిథిలమయ్యాయి. అయితే ఈ క్షేత్రాలు పురావస్తు శాఖ వారి ఆధీనంలోకి వచ్చాక పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాంతో ఈమాత్రం ప్రాచీన సంపదనైనా మనం చూడగలుగుతున్నాం.
మనమిప్పుడు మహాచైత్యం పునాదుల పైకి వెళ్తున్నాము. చైత్యం అంటే బౌద్ధాలయము. ఒకప్పుడు ఇక్కడ బౌద్ధాలయం ఉండేది. అయితే కాలక్రమంలో శిథిలమై ప్రస్తుతం పునాదులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ పూర్వం బౌద్ధ భిక్షువులు బుద్ధుని బోధనల గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారట, ధ్యానం చేసేవారట. బుద్ధుని ధర్మ బోధనలను జీవితాన్ని తెలియజేసే కీర్తనలు పాడేవారట. ఇక్కడ లభించిన వివిధ మృణ్మయ ముద్రల ఆధారంగా ఇక్కడ 5వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షులు వచ్చేవారని తెలుస్తుంది. బౌద్ధ మత ధర్మ సూత్రాల అధ్యయనం కోసం సముద్ర మార్గం ద్వారా చైనా, బర్మా వంటి అనేక దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి సంవత్సరాల తరబడి బౌద్ధ మత అభ్యాసాలు చేసేవారని చెప్తూ ఉంటారు. 1906లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ రియో ఇక్కడ అనేక తవ్వకాలు జరిపించి పరిశోధనలు చేయడం జరిగింది. ఈ కొండ 2000 సంవత్సరాల పురాతన బౌద్ధ వారసత్వ ప్రదేశమని ఆయన ప్రకటించాడు. బొజ్జన్న కొండను యునెస్కో వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ అద్భుత రమణీయ ప్రదేశంలో 100 సంవత్సరాల క్రిందట బౌద్ధ భిక్షువులు నివసించేవారని, సామూహిక ప్రార్థనలు నిర్వహించేవారని, బౌద్ధ మత గ్రంథాలను పఠించేవారని, ధ్యాన ముద్రల్లో మునిగి తేలేవారని వింటూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే మనసు ఎంతో ఆనందానికి లోనవుతుంది. అలాంటి ప్రదేశంలో ప్రస్తుతం మనం సంచరించడము, ఆ ప్రదేశాలన్నీ చూడడము ఒక అవ్యక్త ఆనందానికి గురి చేస్తుంది. ఈ కనిపిస్తున్న దృశ్యాలు మనకు మహాచైత్యం చుట్టూ కనిపిస్తాయి. రాయి, ఇటుకలతో నిర్మించిన ఈ నిర్మాణాలు బౌద్ధ భిక్షువుల యొక్క ఆవాసాలుగా చెప్తారు. ఈ మహాచైత్యం చుట్టూ కనిపించే ఈ నిర్మాణాలను చూస్తూ ముందుకు సాగుదాం. ఇది తూర్పు దిక్కు నుంచి కొండపైకి వచ్చే మార్గం. ఇలా మనం ఈ మార్గంలోంచి కూడా ఈ కొండపైకి రావచ్చును. ఈ మహాచైత్యం చుట్టూ ఉన్న ఈ నిర్మాణాలను వీక్షిస్తూ బుద్ధదేవుడు ప్రబోధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకుందాం. సమస్త జనులకు అష్టాంగ ధర్మాలను బోధించిన గొప్ప ఆధ్యాత్మికవేత్త బుద్ధదేవుడు. ఒకరోజు ఒక స్త్రీ ఆయన దగ్గరికి విచ్చేసి, స్వామి, నాకు ఆనందం కావాలి, దానికి ఏం చెయ్యాలో సెలవివ్వండి అని అడిగిందంట. దానికి బుద్ధదేవుడు, అమ్మా, నాకు ఆనందం కావాలి అన్న వాక్యంలో నాకు అనే పదం తీసేయి, అది గర్వాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే కావాలి అనే పదం తీసేయి, అది కోరికను సూచిస్తుంది. ఇక మిగిలిందే ఆనందం, అదే జీవిత పరమార్థం అని చెప్పారట. ఇలా సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలీ భాషలో బోధనలు సాగిస్తూ జనులను మోక్ష మార్గం వైపు నడిపించేవారు బుద్ధదేవుడు. బౌద్ధ మతం ప్రబలంగా వెలుగొందిన కాలంలో విశాఖపట్నం జిల్లాలో బౌద్ధ మతం మహోజ్వలంగా వెలుగొందింది అని చెప్పవచ్చు. అందుకు అనేక ఆనవాళ్ళు, నిదర్శనాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ బొజ్జన్నకొండ, లింగాళ్ళకొండతో పాటు సాగర తీరంలో కనిపించే తొట్లకొండ, బావికొండలు ఇందుకు నిదర్శనము. ఈ కొండలపై ఇప్పటికీ మనకు బౌద్ధులు నిర్మించిన చైత్యాలు, కుడ్యాలు, ఆరామాలు, బావులు చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తాయి. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563వ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున జన్మించాడు. బుద్ధుడు జన్మించింది, ఇల్లు విడిచింది, జ్ఞానోదయం పొందింది, పరినిర్వాణం పొందింది వైశాఖ పూర్ణిమ రోజే. అందువలన వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. ప్రతి ఏటా బుద్ధ పూర్ణిమ రోజున విదేశాల నుంచి బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించి తిరిగి వెళ్తారు. పూర్వం ఈ కొండను బుద్ధుని కొండ అని పిలిచేవారట. అయితే కాలక్రమంలో ఈ బుద్ధుని కొండ అనే పేరు
బొజ్జన్నకొండగా మారి అదే పేరు ప్రస్తుతం స్థిరపడింది. లింగాలకొండ బొజ్జన్నకొండకు పక్కనే గల మరో అద్భుత బౌద్ధ క్షేత్రం. ఇది బొజ్జన్నకొండకు పడమర వైపున ఉంది. ఇది మత్స్యాకారంలో మనకు కనిపిస్తుంది. ఈ కొండపై ఓ రెండు గృహలు అసంఖ్యాకంగా స్తూపాలు కలవు. ఈ కొండ పడమర అంచున ఉండే రెండు అతిపెద్ద స్తూపాలను చూడడానికి మన రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. వడ్డాదిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన మత్స్యవంశీయుల కాలంలో ఈ ప్రాంతం ఓ వెలుగు వెలిగినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈ దారి ఈ కొండ పడమర అంచున ఉన్న పెద్ద స్తూపాల దగ్గరకు తీసుకొని వెళ్తుంది. దారి పొడుగునా సుందరమైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఈ దృశ్యాలను చూస్తూ మనము బుద్ధుని యొక్క జీవిత కథను వింటూ ముందుకు సాగుదాం. గౌతమ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు లుంబిని అనే చోట జన్మించాడు. కపిలవస్తు అనే గ్రామంలో పెరిగాడు. ఇతని తండ్రి శుద్ధోదనుడు అనే రాజు, తల్లి మాయాదేవి. అతని తండ్రి శుద్ధోదనునికి ఒక పండితుడు జోస్యం చెబుతూ, ఈ బాలుడు మునుముందు గొప్ప చక్రవర్తి లేదా సర్వసంగ పరిత్యాగి అవుతాడు అని జోస్యం చెప్పాడు. తన కుమారునికి వైరాగ్యం కలగరాదనే కోరికతో తండ్రి అతనికి బయట లోకంలోని చీకు చింతలు తెలియకుండా సకల భోగాలతో పెంచాడు. యశోధరా అనే చక్కని యువతతో వివాహం జరిపించాడు. వారికి రాహులుడు అనే పుత్రుడు జన్మించాడు. కానీ తన 29వ ఏట సిద్ధార్థుడు నగరంలో ప్రయాణిస్తూ ఉండగా జనుల కష్టాలను, ఒక పండు ముసలివాణిని, ఒక శవాన్ని, ఒక సాధువును చూశాడు. ఈ దృశ్యాలను 4 దృశ్యాలు అంటారు. ఈ దృశ్యాలను చూసిన సిద్ధార్థుని మనసు తాత్విక చింతన వైపు మళ్ళింది. ఒక రాత్రి వేళ తన కుటుంబాన్ని, రాజభోగాలను వదిలి రాజప్రాసాదం నుంచి నిష్క్రమించాడు. సత్యాన్వేషణకై వివిధ మార్గాలను ప్రయత్నించాడు. కొంతకాలం కఠోరమైన దీక్షను సాగించాడు. కానీ ఆ విధంగా శరీరాన్ని మనసును క్షోభ పెట్టడం నిరర్థకమని తెలుసుకున్నాడు. ఒక గ్రామ యువతి ప్రసాదించిన భిక్షను ఆరగించి బోధగయలో ఒక రావి చెట్టు కింద ధ్యాన నిమగ్నుడయ్యాడు. ఈ చెట్టునే బోధి వృక్షము అంటారు. పరమ సత్యాన్ని తెలుసుకునే వరకు అక్కడి నుంచి కదలరాదని నిశ్చయించుకున్నాడు. 49 రోజులు ధ్యానం తర్వాత అతనికి జ్ఞానోదయమైంది. అప్పటినుంచి అతను బుద్ధుడయ్యాడు. తాను కనుగొన్న ధర్మాన్ని అందరికీ బోధించాడు. జనులకు తన బోధనలతో జ్ఞానోదయం చేసి వారిని న్యాయమైన మార్గంలో ప్రయాణించేలా చేశాడు. ఇది ఒక బౌద్ధ ఆరామము. ఆరామము అనగా బౌద్ధ భిక్షువులు విశ్రాంతి తీసుకునే ప్రాంతము అని అర్థం. సుమారు 20 మంది బౌద్ధ భిక్షువులు విశ్రాంతి తీసుకునే విధంగా ఈ గృహను ఎంత చక్కగా అద్భుతంగా తొలిచారో మీరే చూడండి. బౌద్ధ భిక్షువులు తమ ధ్యానం పూర్తయ్యాక ఈ బౌద్ధ ఆరామాలలో విశ్రాంతి తీసుకునేవారట. ఇది అతిపెద్ద బౌద్ధ మహాస్తూపము. ఈ స్తూపాన్ని ఏకశిల మీద చెక్కడము ఒక విశేషము. సుమారు 50 అడుగుల పొడవు కలిగి ఉన్నటువంటి ఈ బౌద్ధ స్తూపాన్ని ఆనాటి బౌద్ధ శిల్పులు అత్యద్భుతంగా చెక్కారు అంటే అతిశయోక్తి అయితే ఎంతమాత్రమో కాదు. అలాగే ఈ అతిపెద్ద మహాస్తూపం పక్కనే మరో మహాస్తూపం కూడా ఉంది. ఇది కూడా ఏకశిల మీద చెక్కిన పెద్ద స్తూపము. ఈ రెండు బౌద్ధ మహాస్తూపాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత పెద్ద బౌద్ధ స్తూపాలు ఈ లింగాలకొండపై తప్ప మరెక్కడా లేవు. ఇక ఈ కొండపై చిన్న చిన్న స్తూపాలైతే లెక్కకు మించి మనకి కనిపిస్తాయి. ఈ స్తూపాలన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. అలనాటి బౌద్ధ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మన ముందు ఈ స్తూపాలన్నీ దర్శనమిస్తాయి. ఇక్కడికి విచ్చేసే పర్యాటకులు ఈ ప్రాచీన సంపదను చూసి ఒక ఎంత అనుభవాన్ని, ఆశ్చర్యాన్ని తప్పకుండా పొందుతారు. ఒక గొప్ప ప్రదేశం చూసామనే
తృప్తిని మూట కట్టుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్తారు. ఈ బొజ్జన్నకొండ లింగాల కొండలు కొన్ని వందల సంవత్సరాల నాటి బౌద్ధ మతాచారాలను కళ్ళకు కడతాయి. ఈ కొండల చుట్టూ ఉండే ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసుకు గిలిగింతలు పెడతాయి. ఒక అద్భుతమైన స్వాప్నిక ప్రపంచంలో మనల్ని విహరింపజేస్తాయి. కొండ దిగువన ఉండే ఉద్యానవనం కార్తీక మాసములో వనభోజనాలకు అనువుగా ఉండి బంధుమిత్రులతో వచ్చే వారిని రంజింపజేస్తాయి. అందుకే 365 రోజులు ఈ కొండలు పర్యాటకులతో సందడిగా ఉంటాయి. మనం ఇప్పుడు ఈ లింగాలకొండ ఎగువన నిర్మించినటువంటి ఒక బౌద్ధ చైత్యం దగ్గరికి వెళ్తున్నాము. ఆ చైత్యం పైకి వెళ్ళే మెట్లివి, అదిగో ఆ కనిపిస్తున్నదే అదే బౌద్ధ చైత్యము. కొండను తొలిచి ఈ చైత్యాన్ని నిర్మించడం జరిగింది. మధ్యలో ఉన్నదే బౌద్ధ స్తూపము. చుట్టూ రాతితో తొలిచినటువంటి అరుగులు మనకి కనిపిస్తున్నాయి. ఈ అరుగులపై కూర్చొని బౌద్ధ భిక్షువులు ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేసేవారట. ఈ దారి వెంబడి కాస్త ముందుకు వెళ్తే మనకు చిన్నవి పెద్దవి ఎన్నో బౌద్ధ స్తూపాలు మనకి కనిపిస్తాయి. లెక్కకు మించి కనిపించే ఈ స్తూపాలు మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అలాగే ఈ స్తూపాలు ఒక్కింత బాధను కూడా కలిగిస్తాయి. ఎందుకంటే ఇక్కడి చాలా స్తూపాలు శిథిలమైపోయి కనిపిస్తాయి. మన ప్రాచీన అపురూప సంపద ఇలా శిథిలావస్థకు చేరుకుంది కదా అన్న ఆలోచన మనసును మిలిపెడుతుంది. ఇక్కడి ఈ రెండు కొండలపై అడుగడుగునా కనిపించే ఈ బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ బుద్ధుడు హితబోధ చేసిన ధర్మవచనాలు తలపకు వస్తాయి. మనల్ని ధర్మ మార్గం వైపు అవి నడిపిస్తాయి. విశాఖపట్నం విచ్చేసే పర్యాటకులు ఖచ్చితంగా చూసి తీరాల్సిన పర్యాటక ప్రదేశం ఇది. విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడకు పర్యాటకులు ట్యాక్సీ లేదా బస్సులో చాలా సులభంగా చేరుకోవచ్చు. బస్సులో వచ్చేవారు శంకరం గ్రామం దగ్గర ఉండే బొజ్జన్నకొండ స్టాప్ దగ్గర దిగి 1 కిలోమీటరు నడవాల్సి ఉంటుంది. అలాగే రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు అనకాపల్లి స్టేషన్లో దిగి అక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉండే బొజ్జన్నకొండకు ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ రావచ్చును. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కొండను దర్శించడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా కనువు పండుగ రోజున ఉదయం ఘనంగా బౌద్ధ మేళా మరియు భారీగా శాంతి ర్యాలీ జరుగుతాయి. దీంట్లో దేశ విదేశాల నుంచి వచ్చే బౌద్ధ భిక్షువులు, బౌద్ధ అభిమానులు, బౌద్ధ ఉపాసకులు మరియు సందర్శకులు పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అత్యంత వైభవోపేతంగా తీర్థం జరుగుతుంది.
పలు ప్రాంతాల నుంచి వందలాదిగా విచ్చేసే సందర్శకులతో బొజ్జన్న కొండ లింగాల కొండ కిక్కిరిసిపోతాయి. వీక్షకులకు నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ప్రోత్సహించండి. పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.